బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సత్తా చాటింది. ఏడింటికి ఏడు సీట్లు కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, జీవీఎంసీ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైఫల్యానికి గల కారణాలేంటి? టీడీపీ విజయానికి దారితీసిన పరిస్థితులేంటి? విజయ్, విశాఖ జీఎంసీ కార్పొరేషన్ సంబంధించి స్టాండింగ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ పేరు మోగించింది. అంటే తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో ఇది చాలా సక్సెస్ గా పేర్కోవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్ లో ఇదంతా కూడా ఇది సక్సెస్ అని చెప్తున్నారు. అయితే జగన్ పార్టీ సంబంధించిన 11 మంది కార్పొరేటర్లు గైరాజు రావడం వల్ల ఇది సక్సెస్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించి చక్రం తిప్పిన నాతలు మన ముందున్నారు. అయ్యన్నపాత్రుడు గారు అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ సక్సెస్ కారణం ఏంటి? ఈ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సుతో ఈ ఎన్నికల్లో మా క్యాండిడేట్లందరూ కూడా విజయం సాధించడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. ఎంచేతంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పైన పనిచేసే పార్టీ. అంచేత ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము అందరం విజయం సాధించాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత ఒక సంవత్సరం కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల మీటింగ్లు ఎప్పుడు కూడా జరపలేదు. జరిపినా నామమాత్రంగా జరిపారు. ఈసారి మా స్టాండింగ్ కమిటీ సభ్యులు గెలిచారు కాబట్టి ప్రతి లక్షవారం కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ విజయం మాకు విజయదశమి సందర్భంగా వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో విజయాలన్నీ మావే. మళ్లీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం ఖాయం. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏం చేద్దంటే ఇవాళ చిరంజీవి గారు ఈ మధ్యనే విశాఖపట్నంలో తన పార్టీని నడిపించడం చేతకాక బీచ్ లో సముద్రం ఒడ్డున ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలు నిమజ్జనం చేసేసారు. నిమజ్జనం చేసిన సందర్భంలో కూడా మాకు బలం వచ్చింది చిరంజీవి వాళ్ళని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గుణపాఠం. అంచేత ఈ ఎన్నికలతో ఈ విజయంతో రాబోయే రోజుల్లో విశాఖపట్నం ప్రజల తాలూకు సమస్య పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తాం. మీరు చెప్పండి, మేరేమో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి, స్టాండింగ్ కమిటీ ఏమో తెలుగుదేశం పార్టీ, ఇది ఏమైనా పబ్లిక్ మీద పడే అవకాశం ఉంది? పబ్లిక్ మీద పడదు. ఎందుకంటే ఏడుగురు సభ్యులు కూడా మా సభ్యులే కాబట్టి ఖచ్చితంగా మా సభ్యులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మేరు ఇష్టం లేకపోయినా దాటవేసినా కానీ మా సభ్యులు దానికి ఘోరంగా అడ్డగించి స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరుపుతారని చెప్పేసి మా కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున మా మిత్రపక్షాల తరఫున తెలియజేస్తా ఉన్నాం. మిత్రపక్షాలు కలుపుకుని పోయాం. కలుపుకుని పోవడానికి నిదర్శనం ఇది. కలుపుకుని పోయాం కాబట్టి మేము సమష్టి కృషితో గెలిచాం, ఘనమైన విజయం సాధించాం. దానికి కలుపుకోవటం, మిత్రపక్షాలు కలవటమే కదా కారణం. విజయ్, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పి పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా విశాఖ నగరం చాలా కార్పొరేషన్ సంబంధించి ఏడుగురు సభ్యులు కూడా స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గం అంతా కూడా రావడం అంతా కూడా ఆనందానికి అవతలు లేకుండా పోతున్నాయి. పవర్ టు స్టూడియో విజయ్. రైట్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్.